జైరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డితో పాటు రౌడీ షీటర్ నగేష్, అతని మేనల్లుడు విశాల్ పాత్ర ఉందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. రాకేష్ రెడ్డితో పరిచయాలున్న 5 పోలీసుల అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇక జైరామ్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. జైరామ్ ను బెదిరించి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని, అదే సమయంలో వీడియో కూడా తీశారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మర్డర్ కి సంబంధించి రాకేష్ రెడ్డిని బాగా పూర్తిగా వివరంగా అడగడం జరిగింది. శిఖా చౌదరికి ఏదైనా దీంట్లో తనకి శిఖా చౌదరి కలిసి కాన్స్పిరసీ, ఈ మర్డర్ కి సంబంధించిన విషయాలన్నీ అతను అడగడం జరిగింది. అతను ఎక్కడ కూడా అటువంటిది లేదని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా రాకేష్ రెడ్డి కన్ఫెషన్ లో ఎక్కడ కూడా శిఖా చౌదరి మీద ఏ రకమైన అలిగేషన్ చేయలేదు అతను. సో మా ఇన్వెస్టిగేషన్ లో మాకున్న చాలా అనుమానాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మేము ఇప్పటివరకు క్లారిఫై చేసుకున్నాము, ఇంకా చాలా క్లారిఫై చేసుకోవాల్సింది ఉంది. ప్రాపర్టీ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా కొన్ని మాకు సంబంధించి అంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రావాల్సింది ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత కానీ మేము శిఖా చౌదరికి దీంట్లో రోల్ ఉందా లేదా అని క్లియర్ గా చెప్పగలం. రాకేష్ రెడ్డి ఏదైతే 4.5 crores కి సంబంధించిన వీడియో రికార్డింగ్ చేయించాడో అది వాస్తవం కాదు. అతను అల్టిమేట్లీ అతని ఉద్దేశం ఏంటంటే 1.3 crores కి జయరామ్ ఇంతకుముందు ఒప్పుకున్నాడు, అది బేసిక్ క్రైటీరియా ఫర్ దిస్ ఎంటైర్ ఎక్స్టార్షన్ అండ్ కన్ఫైన్మెంట్ మర్డర్ ఆ 1.3 crores కి సంబంధించింది. ఆ 1.3 crores గురించి అతను 4.5 crore డ్రామా క్రియేట్ చేయడము, ఆ వీడియో రికార్డింగ్ అంతా చేసి ఇది క్రియేట్ చేశాడు. ఈ 1.3 crores ఎక్కడదంటే అతను చెప్పడము, ఈ 1.3 crores శిఖా చౌదరికి తిని ఖర్చు పెట్టినట్టు, అది రికవర్ చేసుకోవడానికి మన జయరామ్ ఒప్పుకున్నట్టు నేను సెటిల్ చేస్తానని, అంటే తనకి డబ్బు ఇచ్చానంటున్నాడు, తర్వాత తన మీద కొంచెం వస్తువులకి ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. సో ఏదో రకంగా అతను 1.3 crore సెటిల్ చేసుకున్నాడు మన డిసీజ్డ్ జయరామ్ గారు. జయరామ్ ఒప్పుకున్నాడని